గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడకుడు ఎస్బీఐ వద్దకు చేరుకున్న పోలీసులు అధికారుల నుండి వివరాలు సేకరిస్తున్న గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంతో పకడ్బందీకి చోరీకి పాల్పడారని డాగ్స్కి కూడా దొరకకూడదని కారం చెల్లారని తెలిపారు. చోరీపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బలగాలను నియమించామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎవరైనా అనుమానంగా ఉన్నా అనుమాన వాహనాలుగా అనిపించినా పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి రివార్డు అందజేస్తామని అన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. అందుకో నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్ గారి వైపు నుంచి ఒక కాల్ రావడం జరిగింది. Somebody has broken into the safe and దొంగతనం జరిగింది, థెఫ్ట్ జరిగిందని. ప్రైమ ఫేసి ఇప్పటి వరకు మనకి మేనేజర్ కానీ వారి సిబ్బందితో మాట్లాడితే 85 lakhs అమౌంట్ థెఫ్ట్ అయినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఇట్ ఇస్ టూ అర్లీ ఫర్ మీ టు కమెంట్. ఇంకా చాలా ప్రిలిమినరీ స్టేజ్లు ఉంది కాబట్టి మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇవ్వడం కూడా నా వల్ల ఇప్పుడు నాట్ ది పాసిబుల్. ప్రైమ ఫేసి ఐ టెల్ యూ 2-3 ఇంపార్టెంట్ థింగ్స్. ఇట్ లుక్స్ లైక్ ఎన్ అఫెన్స్ ఆఫ్ ఎన్ ప్రొఫెషనల్, అంటే ఏదో చిన్న చిన్న వాళ్ళు చేసిన కాకుండా చాలా తెలివితేటలుగా అన్ని రకాల రెక్కీ చేసుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ లోపల నుంచి సీసీటీవీ కెమెరాస్ కూడా దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. సో మన క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత ఈ స్నిఫర్ డాగ్స్ ట్రాకర్ డాగ్స్ ఉంటాయని చెప్పి కారంపూడి కూడా చల్లడం చేశారు, స్ప్రెడ్ చేశారు. అంటే మా ట్రాకర్ డాగ్స్ ఏది ఉన్నాయి దానికి ఎటువంటి క్లూస్ రాకూడదని ఆ పౌడర్ కూడా దాన్ని స్ప్రెడ్ చేశారు. లుక్స్ లైక్ అన్ ప్రైమర్ ఫేసి లుక్స్ లైక్ అ జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ గ్యాంగ్. మన వైపు నుంచి వీ హావ్ డన్ 2-3 ఇంపార్టెంట్ థింగ్స్. ఐ విల్ నాట్ డిస్క్లోజ్ ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని. వెంటనే 4 బృందాలను మనం ఫామ్ చేయడం జరిగింది. వారి పని వారు చూసుకుంటారు, చేస్తారు. సో హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద కేస్. నా రిక్వెస్ట్ ఎస్పెషలీ మీడియా ఫ్రెండ్స్కి, దయచేసి ఈ కేసులో పురోగతిలు ఏమేమి ఉంటాయి దాన్న నేను కూడా నన్ను కూడా అడగకండి. మీరు కూడా దయచేసి మా టీములకి డిస్టర్బ్ చేయకండి. వారి పనిలో ప్రొఫెషనల్ స్థాయిలో వారి పనిలో వారు ఉంటారు. రెండోది, ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్తో నేను రిక్వెస్ట్ ఏం చేయడం అంటే, ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్, ఎస్పీ మెసేజ్న పబ్లిక్కి తీసుకువెళ్ళండి. ఎవరైనా ఈ గ్యాంగ్ల గురించి కానీ ఈ దీని గురించి కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ సూటబుల్లీ రివార్డ్ దోస్ పబ్లిక్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీ దగ్గర ఉన్నటువంటిది చిన్నది పెద్దది ఇన్ఫర్మేషన్ను అది కుదరకపోవచ్చు అది కాకపోవచ్చు, ఇలాంటి ఏం అనుమానించేవి తీసుకోకండి, ఏమనుకోకండి. నిన్న రాత్రి ఎవరైనా దాచపల్లిలో ప్రజలు చూస్తే ఏదైనా అవుట్ ఆఫ్ ప్లేస్ ఏదైనా చూసుంటే, ఏదైనా అనుమానాస్పదంగా ఎవరినైనా మీరు చూసుంటే నిన్న రాత్రి కానీ ఈరోజు కానీ, ఏదో అనుమానాస్పదంగా ఏదైనా జరుగుంటే మీ ఏరియాలో ఏదో అనుమానాస్పదం కొంతమంది వెహికల్ కానీ వ్యక్తులు కానీ మీరు కనిపించుంటే, దయచేసి మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కానీ నా నంబర్ కానీ మా ఎస్డిపిఓ డిఎస్పీ సిఐల్ నంబర్లు కానీ 24/7 ఎప్పుడైనా మీరు సమాచారం అందించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రైమ ఫేసీ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. 85 lakhs, we don't have further clues. చాలా ప్రొఫెషనల్ స్థాయిలో చేశారు. గ్లౌస్ కూడా వాడడం జరిగింది, ఇప్పుడు మనం తీస్తుంటే గ్లౌస్ వాడారు. సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కారం పుడిన చల్లారు స్నిఫర్ డాగ్స్కి ట్రాకింగ్ రాకూడదని. సో లుక్స్ లైక్ ఎ వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ గ్యాంగ్.